అందరికీ నమస్కారం హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ వీడియోలో డ్రాప్ షిప్పింగ్ గురించి తెలుసుకుందాం అసలు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి అంటే మనం సాధారణంగా ఏదైనా బిజినెస్ చేయాలి అంటే దానికి సంబంధించినటువంటి స్టాకు మెయింటైన్ చేయాలి దానికి మరలా మనం ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి మరలా మనం దాన్ని కొన్న కస్టమర్కి డెలివరీ చేయాలి ఇదంతా కూడా మనం మాని మానిటర్ చేసుకుంటూ ఉండాలి కానీ ఈ డ్రాప్ షిప్పింగ్ అనేది ఏంటి అంటే మన పదులు వేరే వాళ్ళే వాళ్ళ దగ్గర స్టాక్ మెయింటైన్ చేస్తారు మనం ఒకేసారి అమౌంట్ పే చేయకుండా ఒక్కొక్క వస్తువుకి ఒక్కో వస్తువుకి అమౌంట్ పే చేస్తూ హోల్సేల్ ప్రైస్లో అంటే మనం బల్క్గా ఒకేసారి పర్చేజ్ చేయకుండా కూడా హోల్సేల్ ప్రైస్లో మనకి ఆ ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గరే స్టోర్ చేసుకుని ఉంటారు సో మనకేంటి అంటే మనం పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళే ఎవరైతే కస్టమర్ పర్చేజ్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ మనం వాళ్ళకి పంపిస్తే ఆ అడ్రస్కి వాళ్ళే కొరియర్ చేస్తారు అది కూడా ఏంటి అంటే వరల్డ్ వైడ్గా ఏ కంట్రీకైనా కూడా వాళ్ళు కొరియర్ అనేది చేస్తారు అలాగే ఆ కొరియర్ చేసేటప్పుడు కూడా ఏంటి అంటే ఇక్కడ మనకి మన లేబుల్ మీద అంటే మన అడ్రస్తో మన లేబుల్ మీద వాళ్ళకు డెలివరీ అనేది జరుగుతుంది ఇది ఏంటి అంటే మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా చేయగలిగేటువంటి బిజినెస్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇప్పుడు మనం ఆ ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం సాధారణంగా మీరు ఇంటర్నెట్ బ్రౌచ్ చేసేటప్పుడు ఫేస్బుక్లోనూ ఇన్స్టాగ్రామ్లోను మీకు ఇటువంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ అనేది మీకు అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో కనిపిస్తూ ఉంటాయి ఇదిగోండి ఉదాహరణకి ఈ ప్రోడక్ట్ కనుక చూస్తే మనకి ఈ విధంగా పాకెట్ సైజులో ఉన్నటువంటి క్యారీ బ్యాగ్ సో దీన్ని మనం ఏంటంటే ఈ విధంగా పాకెట్ సైజులో పెట్టుకుని మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ మనం ఈ విధంగా ప్యాక్ చేసుకోవచ్చు అలాగే దీని దీనిలో మీరు ఎక్కువ స్టోరేజ్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఎన్నో మీకు అడ్వర్టైజ్మెంట్స్లో కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణ కనుక మీరు ఇక్కడ చూస్తే ప్రోడక్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీకు ఓన్లీ టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్కే వస్తుంది అనేసరికి ఇదిగోండి ఇక్కడ మీకు ఏంటి అంటే ఈ విధంగా చాలా ప్రోడక్ట్స్ మనం చూస్తూ ఉంటాం అలాగే మరొక ప్రోడక్ట్ వచ్చేసరికి ఇదిగోండి మ్యాగ్నటిక్ యుఎస్పి ఛార్జింగ్ కేబుల్ అలాగే ఇదిగోండి సో ఇదేంటి అంటే మనం జస్ట్ మ్యాగ్నటిక్ ద్వారా మనకి అన్ని ఫోన్లకి సంబంధించినటువంటి ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఇదిగోండి బ్లూ గ్లాసెస్ ఫర్ కంప్యూటర్ మూన్ లైట్ మూన్ ల్యాంప్ అలాగే ఫోటోక్రోమిక్ సన్ గ్లాసెస్ ఇక్కడ మీరు చూడండి ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం రెగ్యులర్గా అమెజాన్లో చూసేటువంటి ప్రోడక్ట్లే కానీ ఇక్కడ మనకు తెలియనటువంటి ఒక విషయం ఏంటి అంటే మూన్ లైట్ తీసుకోండి ఇక్కడ మూన్ లైట్ వచ్చేసరికి మనకేంటి అంటే ఈ అలీ ఎక్స్ప్రెస్ అనే సైట్లో చాలా తక్కువ కాస్ట్కి అందుబాటులో ఉంది అలాగే సో ఇదిగోండి బ్లూ లైట్ గ్లాస్ అనేది ఇక్కడ వచ్చేసరికి కాస్ట్ ఎంత ఉంది అంటే టూ డాలర్ ఎయిటీ నైన్ సో మీరు జస్ట్ మనకి ఇక్కడ ఒక గ్లాస్ కాస్ట్ ఎంత పడుతుంది అంటే ఆల్మోస్ట్ మీరు త్రీ డాలర్ కౌంట్ చేసినా కూడా టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇదే బ్లూ గ్లాస్ మనకి ఇక్కడ అమెజాన్లో వచ్చేసరికి ఎంత పడుతుందో మీరు చూస్తే మీకు ప్రైస్ అనేది ఇక్కడ ఇదిగోండి అన్నీ థౌజండ్స్లోనే ఉన్నాయి అలాగే ఇందాక మనం అమెజాన్లో చూసినటువంటి ఏదైతే డిస్క్ షాపింగ్ బ్యాగ్ ఏదైతే ఉందో దీనికి కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎంత ఉంది అంటే వన్ పాయింట్ టూ ఎయిట్ డాలర్ మీరు ఒకవేళ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుని చూస్తే ఇక్కడ మనకి లీస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ డాలర్ అంటే హండ్రెడ్ రూపీస్ పడుతుంది కానీ అదే బ్యాగ్ మనకి ఇక్కడ ఎంతకు అందుబాటులో ఉంది అంటే టూ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఉంది సో ఇక్కడ మనం ఏంటి అంటే ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా మనం డైరెక్ట్గా ఈ అలీ ఎక్స్ప్రెస్ అనే సైట్లో అలాగే ఇలాంటి కొన్ని మరి మరిన్ని సైట్స్ కూడా ఉన్నాయి ఈ వెబ్సైట్లో మనం ఏంటి అంటే మనం పర్చేజ్ చేసే జస్ట్ కస్టమర్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇస్తే వీళ్ళే ఆ కస్టమర్కి డెలివరీ అనేది చేస్తారు ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఓ ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఏంటి అంటే అందరూ కూడా ఖచ్చితంగా మొబైల్ అయితే వాడేటువంటి సిచ్యువేషన్ ఉంది కానీ పెద్దాక క్యారీ చేయలేరు కాబట్టి ఈ విధంగా నెక్కి కానివ్వండి ఇదిగోండి టేబుల్కి కావచ్చు ఈ విధంగా ఫోల్డ్ చేసిన ఈ స్టాండ్ అనేది ఇవ్వండి ఈ విధంగా ఇప్పుడు ఎక్కువ మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్ ఇది ఈ ఐటెం అనేది చాలా మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంది సో ఇక్కడ మీరు ఆ ప్రోడక్ట్ చూస్తే ఇక్కడ మీకు ఎంతకు వస్తుంది అంటే వన్ డాలర్ పడుతుంది జీరో పాయింట్ సిక్స్ ఎయిట్ డాలర్ వన్ డాలర్ సో మీకు ఆల్మోస్ట్ ఇది హండ్రెడ్ రూపీస్ కన్నా తక్కువ ప్రైస్ పడుతుంది ఈవెన్ ఇన్క్లూడింగ్ షిప్పింగ్ ప్రైస్ అవన్నీ పెట్టుకున్నా కూడా ఇక్కడ మీకు షిప్పింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది అని కూడా చూపిస్తాను ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్డర్ చేసేటప్పుడు ఇదిగోండి నేను ఈ మూన్ లైట్ చూశాను అలాగే మీకు వేరే ప్రోడక్ట్ చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి నేను ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పర్చేజ్ చేద్దామని చూస్తున్నాను అలాగే దీనిలో మీకు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ కూడా అందుబాటులో ఉన్నాయి వన్ డాలర్ ఉంది సో మీకు ఏ క్వాలిటీది కావాలి అనేది మీరు ఒకసారి రివ్యూస్ చూసి మీరు ఆలోచించవచ్చు సో ఇక్కడ ఉన్న వాటిలో నుంచి మీకు తక్కువ ఉన్నటువంటి ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఇదిగోండి జీరో పాయింట్ నైన్ జీరో డాలర్ సో మీకు ఏదైతే ప్రైస్ ఓకే అనుకుంటారో ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుని మీరు పర్చేజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇదిగోండి ఈ విధంగా ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకుని పర్చేజ్లోకి వెళ్తే మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది సో ఇక్కడ మీకు ఏంటి అంటే షిప్పింగ్ కాస్ట్ మనకి ఒక ఐటమ్ తీసుకున్నప్పుడు ఫోర్ డాలర్ అలా పడితే మీరు ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నా కూడా ఏంటి అంటే టెన్ ఐటమ్స్ తీసుకున్నా కూడా ఫైవ్ డాలర్ సిక్స్ డాలరే పడుతుంది సో ఈ విధంగా మనం ఏంటి అంటే మనం పర్చేజ్ చేయొచ్చు లేదు అన్నా కూడా మీకు ఏంటి అంటే డ్రాప్ షిప్పింగ్ అనే మెథడ్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను మరలా దానికి సంబంధించిన వీడియోస్ తర్వాత మీకు ఇదే సిరీస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అసలు ఫస్ట్ మీకు అంటే డ్రాప్ షిప్పింగ్ చేయడం వల్ల లాభం ఏంటి అనేది మీకు ఈ విధంగా చేయడం జరుగుతుంది సో ఇక్కడ మీకు ఒక ప్రోడక్ట్ వన్ డాలర్కో టూ డాలర్కో వస్తుంటే దానికి మీరు షిప్పింగ్ ఛార్జెస్ ఒకవేళ ఇండియా కనుక అయితే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ కలుపుకున్నా కూడా మీకు ఏంటి అంటే ఆ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో వచ్చే కాస్ట్ కన్నా కూడా చాలా తక్కువ ఉంటుంది సో మనం ఆ ప్రోడక్ట్ తీసుకొచ్చి అమెజాన్లో అమ్మాలి అని అనుకుంటే కనుక మీరేం చేయాలి అంటే అదే ప్రోడక్ట్ని బల్క్లో పర్చేజ్ చేస్తేనే మీరు అమెజాన్లో ప సేల్ చేయగలుగుతారు లేదు అనుకున్నా కూడా ఏంటంటే మీరు ఎక్కువ టైం పెట్టాలి అంటే డెలివరీ అనేది మోర్ దాన్ ఫిఫ్టీన్ డేస్ కన్నా ఎక్కువ పెడితే అమెజాన్లో కూడా మీరు అది సెల్ చేయవచ్చు సో ఈ విధంగా ఆల్రెడీ ఎంతోమంది ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా ఇప్పుడు ఇలాంటి నెక్ నెక్దే ఉంది ఎగ్జాంపుల్ ఈ ప్రోడక్ట్ మనకి ప్రజెంట్ అందుబాటులో లేదు అంటే ఇండియాలో ఎక్కువ మంది ఈ ప్రోడక్ట్ వాడట్లేదు సో కాబట్టి ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ డెలివరీ ఇచ్చే వాళ్ళు మనకి చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి టెన్ డేస్ అయినా కూడా వెయిట్ చేస్తారు సో ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా ఏంటి అంటే ఈ విధంగా మనం డ్రాప్ షిప్పింగ్ చేస్తూ తక్కువ కాస్ట్ నుంచి మనకి తీసుకునే ఇదిగోండి ఇక్కడ మీకు గ్లాసెస్ కూడా చూడండి మంచి ఎక్స్క్లూజివ్ గ్లాసెస్ వచ్చేసరికి మీకు ఫైవ్ డాలర్ నుంచి అందుబాటులో ఉంటాయి ఇదే గ్లాసెస్ కనుక మీరు చూస్తే అమెజాన్లో చాలా కాస్ట్ ఎక్కువ ఉండదు మీరు ఒకసారి ఈసారి నుంచి ఏ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా సరే అమెజాన్లో పర్చేజ్ చేసేటప్పుడు ఒకసారి అలే ఎక్స్ప్రెస్లోకి వెళ్ళి చూడండి సో మీకే అర్థమవుతుంది సో మనం డ్రాప్ షిప్పింగ్ చేయాలి అంటే ఎలా చేయాలి అంటే మీరు ఒక డొమైన్ పర్చేజ్ చేసుకుని దానికి మనకేంటి అంటే అడ్వర్టైజ్ చేయడం ద్వారానో లేదంటే ఎస్సీవ్ చేయడం ద్వారానో మనకి బిజినెస్ వచ్చేలాగా చేసి ఆ లీడ్స్ ఆ డీటెయిల్స్ని మనం ఈ వెబ్సైట్ వాళ్ళకి ఇస్తే వీళ్ళే ఆ అడ్రస్కి డెలివరీ అనేది చేస్తారు ఈ విధంగా ప్రతి ప్రోడక్ట్ మీద కూడా వన్ డాలర్ నుంచి టెన్ డాలర్ ట్వంటీ డాలర్ మార్జిన్ పెట్టుకుని కూడా చేసేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సో ఈ విధంగా డ్రాప్ షిప్పింగ్ అనేది చేస్తూ ఉంటారు కానీ మీకు డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి అనేది మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ డ్రాప్ షిప్పింగ్ ఎలా చేయాలి దానికి ఏమేం కావాలి ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము మీకు ఈ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు పొందడం కోసం అలాగే దీనికి సంబంధించినటువంటి మరిన్ని ఎర్నింగ్ ఆపర్చునిటీస్ కోసం టెలిగ్రామ్లో మేక్ మనీ విత్ సాయి రమేష్ అని ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే ఇలాంటి ఎర్నింగ్ మెటి మెథడ్స్కి సంబంధించినటువంటి ఫ్రీ బుక్స్ అనేది మీకు అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మరలా నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్